సార్ నమస్తే. నమస్తే అన్న. ఏం చేస్తారన్నా? నేను ఫోటో స్టూడియో. ఏం పేరు? ప్రశాంత్. అంటే ఫోటో స్టూడియో అంటే అవుట్డోరా లేకపోతే షాప్? అవుట్డోర్. అవుట్డోర్. కెమెరా ఉంది. ఆర్డర్లు ఉంటే తీసుకో. పోదా. ఒక ఆర్డర్కి ఎంత మిగులుతాయి అన్న? అన్నదాకా ఒక ఆర్డర్కి వచ్చేసి 8 నుంచి 9 వేలు మిగులుతాయి. శారీ ఫంక్షన్లు అయితే ఇప్పుడు పెద్ద పెద్ద అకేషన్ చేస్తారు కానీ పెళ్లి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ అని బయట తీసుకుపోయి అడౌట్ చేసి మొత్తం ఫ్రెండ్లు అంతా వీడియోస్ గ్రాప్ చేస్తారు కదా, అది ఎట్లా ఉంటుంది? దానికి వచ్చేసి ఇప్పుడు మనం ప్రోగ్రామ్ బట్టి బడ్జెట్ బట్టి మాట్లాడుస్తాం. వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే స్లో మోషన్ ఉంటుంది, సినిమా టెక్ ఉంటుంది, దాని ద్వారా వచ్చేస్తుంది. ఒక 1 లాక్ ఏబో షూట్ మాట్లాడేస్తాం. అంటే దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజీలు ఉంటాయి. ప్యాకేజీలు ఉంటాయి. అంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది? 2 లాక్స్ టు ఉంటుంది, 3 లాక్స్ టు 2 లాక్స్. రిచ్ క్యాండిడేట్స్ అయితే. అంటే ఆ ప్రోగ్రామ్ చేస్తే ఎంత మిగులుతుంది మీకు? ఆ ప్రోగ్రామ్ తీస్తే అంటే అన్ని బాగా కూడా ఒక 80,000-90,000 మిగులుతాయి. ఇప్పుడు ఆషాఢం కదన్నా, ఏం ఆడవలసిందా లేదు? ఇప్పుడు ఇంటికానే ఖాళీగా. ఫోటో స్టూడియో ఒకటి, మిగతా టైంలో ఏం చేస్తావు? ఇక నేను మిగతా టైంలో బయట ఏమైనా వర్క్ ఉంటే వెళ్ళిపోదా, ఆల్బమ్లు ఉంటే ఆల్బమ్ చేపిస్తా, ఆ డెమోలు ఉంటాయి కదా రిజల్ట్ వీడియో డెలివరీ చేస్తుంటా. ఇప్పుడు అంటే సంవత్సరం మొత్తం సంవత్సరానికి ఎంత మిగులుతాయి అట్లా? ఇంకా అట్లా ఇన్ఫర్మేషన్ అయితే ఏం వేసుకోలేదు అన్న, ఇట్లా వెళ్ళిపోతుంటుంది ఇక కాలం. ఎంతవరకు చదువుకున్నావు అన్న? నేను స్టడీ ఇంటర్ చేసిన. ఏం లేదన్నా, ఎలక్షన్స్ పండుగ, ఓట్ల పండుగ స్టార్ట్ అవుతుంది 3 నెలల్లో. ఇక దసరా పండుగ తర్వాత అన్ని ఓట్ల పండుగ మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు, అన్ని పార్టీలు ఎక్సెట్రా మొత్తం ప్రచారం దూసుకుపోతున్నాయి. ఇప్పటికే తన యొక్క కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రెడ్డి పోటీ చేస్తా ఉంటాడు, బీఆర్ఎస్ నుంచి భూపాల్ రెడ్డి ఉన్నాడు, రెబల్స్ ఉన్నారు ఇంకా, బీజేపీ నుంచి మాలగొండ శ్రీనివాస్ గౌడ్ ఉంటాడు. కానీ మాలగొండ టికెట్ ఇంకా ఎవరైనా కన్ఫామ్ కాలేదు. ఈ నల్గొండ కాన్స్టిట్యూన్సీలో ఏ పార్టీకి అవకాశం ఉంటుందన్న? ఎక్కువ ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే భూపాల్ రెడ్డి అంటారు, కానీ మళ్ళీ నల్గొండకు కోమటిరెడ్డి ఫోర్ చేస్తే పక్క మెజార్టీతో గెలవచ్చని చాలామంది అంటారు. అంటే కోమటిరెడ్డి వెంకట రెడ్డి బహిరంగ చెప్పినాడు నల్గొండలో ఈసారి కంపల్సరీ పోటీ చేస్తున్నా, నల్గొండ సీటు నాదే అని కూడా చెప్పినాడు. ఎట్లా ఉంటుంది వెంకరెడ్డికి ఇక్కడ ఫాలోవర్స్? అయితే వెంకరెడ్డి ఫాలోవర్స్ చాలామంది ఇక్కడ, మినిమం వెంకరెడ్డికే ఈ వార్డు నుంచి అయితే ఎక్కువ ఓట్లు పోతాయి. ఎక్కువ ఉంటాయి ఈ వార్డు. బీఆర్ఎస్ పార్టీ కూడా భూపాల్ రెడ్డి బాగా డెవలప్ చేసినట్టు, నల్గొండ టౌన్ బాగా డెవలప్ చేసినట్టు. అంటే మా వార్డుని దత్తత తీసుకోవడానికి ఇంతవరకు దత్తత తీసుకోలేదు. మాకు గుడి రామాలయం కట్టిస్తున్నారు, ఇంతవరకు రామాలయం కట్టలేదు. మా వార్డుకు సరిగా రావడం కూడా లేదు. మా వార్డులో దత్తత తీసుకుంటామని చెప్పాడు ఇక్కడనే, ఆ దత్తత లేదు, ఇంతవరకు ఏది లేదు. గుడి కట్టిస్తాను, ఇంతవరకు కట్టలేదు గుడి. అంతేడికి అవకాశం ఉంటుంది. కానీ భూపాలిటీ కూడా మెజార్టీతోనే ఉంది ఇప్పుడు, ఎందుకంటే డెవలప్మెంట్ చాలా చేస్తుంది కదా నల్గొండలో. మా వార్డు కూడా ఏదైనా చేస్తే మాది కూడా మేము ఇప్పుడు సహకరిస్తాం. ఇక్కడ నుంచి కూడా ఓట్లు చాలా ఉన్నాయి భూపాలిటీ కూడా. మీ వార్డులో ప్రధానంగా సమస్యలు ఏమున్నాయన్న? సమస్యలు అంటే డ్రైనేజీ సమస్య. అది ఎక్కడ పోతుందో తెలియదు డ్రైనేజీ. ఒకటి రామాలయం కట్టిస్తాను చెప్పారు మా కాలనీలో, ఇంతవరకు రామాలయం కట్టేయలే. అది 2 ఉన్నాయి అంతేగా. సిసి రోడ్లు అంటే అన్నీ చెప్పి వేయించండు ఆయన పరిధిలోనే.